తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ప్రభుత్వ మద్యం షాపులో చోరీ పాల్పడింది. సుమారు 4,09,000 రూపాయలు చోరీ జరిగినట్లు అంచనా వేశారు. మద్యం దుకాణం వద్ద రాత్రి కాపలాదారులను 3 వ్యక్తులు రాత్రి 1 గంట సమయంలో ముసుగులతో వచ్చి బెదిరించి మద్యం దుకాణం తాళాలు పగలగొట్టి లాకర్ కట్ చేసి దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పెద్దాపురం డిఎస్పీ అరిడకల శ్రీనివాస్ పరిశీలించారు. సంఘటనా స్థలములలో క్లూస్ టీమ్ పరిశోధనలు నిర్వహించారు. క్రైమ్ బ్రాంచ్ పోలీస్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రతిపాడు సిఐ వై రాంబాబు నేతృత్వంలో ఏలేశ్వరం ఎస్ఐ సంపత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.